ఇప్పుడున్న టైం ఏంటంటే ప్రతి చెల్లికి తమ్ముడికి ఎగ్జామ్స్ టైం అండి. నా మాట జాగ్రత్తగా వినండి. ఈ టైం అనేది ఎగ్జామ్స్ టైం, అనగా పరీక్షల సమయం. గత సంవత్సరం మొత్తం వారు చదివినది ప్రతి ఒక్కటి ఈనాటి సమయంలో వారు చదివినటువంటి దానిని రాస్తూ ఉంటారు. అడిగిన ప్రశ్నలకి మనందరికీ తెలిసిందే ఎగ్జామ్స్ అంటే ఏంటో. జాగ్రత్త ఉంది ప్రతి చెల్లి తమ్ముడు, జాగ్రత్తగా వినండి. రాస్తున్న ఎగ్జామ్స్ లో ఫలితం లభించాలనుకుంటున్నావా? ప్రతి తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి, రాస్తున్న ఎగ్జామ్స్ లో విజయం కలగాలని నువ్వు ఆశిస్తున్నావా? ప్రతి ఎగ్జామ్ లో ప్రతి సబ్జెక్ట్ లో ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి. ప్రతి తమ్ముడికి చెల్లుకున్న ఆలోచన, ప్రతి స్టూడెంట్ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక టాపర్ గా నేను నిలవాలి, ఒక ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి, నా తల్లిని తండ్రిని ఒక ఉన్నతమైన స్థానంలో నేను నిలబెట్టాలి అనే ఆలోచన ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క యవ్వనస్తుడికి ఉంటుంది. అలా అనుకున్నది ఆశించాలి, జరగాలి అని అనుకుంటున్నావా? అనుకున్న మార్గంలోనే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావా? అయితే ఒక ప్రధానమైన మెట్టు నీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చదవండి. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం పేజ్ నంబర్ 657. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యిర్మీయా భక్తుడు నోటి నుండి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని సంగతులను మరియు గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఈరోజు నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావు, పరీక్షల వేళలో వెళుతున్నావు, పరీక్షల సమయంలో వెళుతున్నావు, అడుగు పెట్టబోతున్నావు. అటువంటి టైంలో నువ్వు చేయాల్సిన మొట్టమొదటిది ఏంటి తెలుసా? దేవుని సహాయం తీసుకో. గాల్లో దీపం పెట్టు, బాగానే ఉంది, ఆ దీపం ఆరిపోకుండా ఉండడానికి నువ్వు చర్యలు తీసుకోవాలి. అంటే నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావు, బాగానే ఉంది, ఆ ఎగ్జామ్స్ లో మొట్టమొదటి స్థానంలో ఉండాలంటే నెంబర్ వన్ నువ్వు చదవాలి, ఆ తర్వాత దేవుని యొక్క సహాయం తీసుకోవాలి. ఏమని తెలుసా? ప్రభువా, నేను ఎగ్జామ్స్ రాయబోతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో నాకు నీ సహాయము అవసరము, నాకు నీ జ్ఞానము అవసరము. అన్నాడు సొలొమోను మహారాజు, అడిగాడు. ఏమని అడిగాడు? ఒక జ్ఞానము కావాలి ప్రభువా, ఆ జ్ఞానము నాకు దయచే ప్రభువా. నువ్వు అడిగితే ఎందుకని నువ్వు ఆ జ్ఞానమును పొందుకోలేవు? కొంతమంది, చాలా మంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు వచ్చి అంటుంటారు కదా, అన్న చదివింది నేను జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాను, గుర్తుంచుకోలేకపోతున్నాను, ఎలాగన్నా నా కోసం ప్రార్థన చేయండి అన్నా అని చాలా మంది యవనస్తులను అడుగుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి దేవుడు ముందుగా రాయించిన మాట ఏంటి తెలుసండి? యాకోబు పత్రికలో మనకు కనబడుతుంది, ఎవరికైనా మీరు జ్ఞానము కుదువుకున్నాడా నన్ను అడగమంటున్నాడు ఆయన. నీ జ్ఞానము కుదువుకుందా? చదువుతున్నావు, బాగానే ఉంది, 24 గంటలు చదువుతున్నావు, ఉదయం రాత్రి ప్రతి ఒక్క సమయంలో నువ్వు చదువుతూనే కూర్చున్నావు, స్కూల్లో చదువుతున్నావు, ట్యూషన్లో చదువుతున్నావు, ఇంటికి వచ్చావు చదువుతున్నావు, కానీ చదివిన ప్రతి ఒక్కరిని మర్చిపోతున్నావా? ఇదే రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానవంతుడైన దేవుడిని అడుగు, అప్పుడే నీకు జ్ఞాపక శక్తిని ఇస్తాను. నాకు మొరపెట్టు, నేను నీకు సహాయం చేస్తాను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. అనగా అర్థమేమిటో తెలుసండి? ఇది కేవలము యవనస్తులకు సంబంధించిన మాత్రమే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి, విశ్వాసికి ఉపయోగపడుతుంది, యవనస్తుడికి ఉపయోగపడుతుంది, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది, బోధ చేస్తున్నటువంటి సేవకులకు ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి. భూమి మీద స్థాపింపబడి భూమి మీద నివసించిన చిన్న పిల్లల మొదలుకొని రేపో మాపో చనిపోయి వృద్ధుడంత వరకు ఈ మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతుంది. అటువంటి గొప్ప మాట ఇది. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, యవనస్తుడా, ఈరోజు నీకు చదివినది గుర్తుండాలా? జ్ఞాపక శక్తి కావాలా? అయితే దేవుని అడుగు, అప్పుడు ఆ దేవుడే నీకు జ్ఞానమును దయచేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు, ఉన్నతమైన స్థానం నిలబడడానికి ప్రతి క్షణంలో ప్రతి సమయంలో నీతో ఉండి ఆ ఎగ్జామ్స్ అన్నిటిలో రాపిస్తాడు. మీకు ఎలా తెలుసు?
మీరు చెప్తున్నారు ఆయన ఉంటాడని బాగానే ఉంది. సరే రైట్, ఈరోజు మొదలుకొని నేను ఎగ్జామ్స్ రాస్తానికి సిద్ధపడతాను. దానితో పాటు మొత్తడి మొట్టమొదటిగా దేవుని సహాయం నేను తీసుకుంటానన్న. అయితే దేవుడి యొక్క సహాయం నాకు ఉంటుంది అలా తీసుకున్న వారు ఉన్నతమైన స్థానంలో నిలబడ్డారా లేదంటే గ్యారంటీ ఏంటి ఏమన్నా చెప్పగలవా అని అడే అనే ఆలోచన బహుశా మీరు ఉండవచ్చు. అయితే ఈ మాట జాగ్రత్తగా ఉంది. ఒకనొక సమయంలో నాన్నగారి దగ్గరికి, మా నాన్నగారి దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చి, నాన్నగారు బయట వరండాలో కూర్చుంటే కూర్చుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. ఆ టైంలో యవనస్తురాలు వచ్చి వెంటనే మోకరం చేసి బోరు బోరు ఏడ్చేస్తుంది, బాగా ఏడ్చేస్తుంది. ఆ టైంలో నేను పక్కన ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు, నాన్నగారికి అర్థం కావట్లేదు, అమ్మగారికి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటి సహోదరి వచ్చింది, యవనస్తురాలు వచ్చింది, ఏంటి అలా ఏడుస్తుంది, ఏం జరిగిందో తెలియదు, ఏంటమ్మా అని అడిగింది చెప్పట్లేదు. కుసేపు అయిన తర్వాత ఆమె ఓదార్చి, అమ్మా ఏం జరిగింది అని నాన్నగారు అడిగితే, సెలవిస్తున్నమాట అయ్యా, మీ అందరికి తెలుసు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను మొన్నే. జాగ్రత్తగా వినండి, కొన్ని నెలలు కాలేజీకి వెళ్ళింది. ఆ తర్వాత ఆమెకి కామెర్లు తెలుసుగమ్మా, కామెర్లు రావడం బట్టి స్కూల్ మానేసి కొన్ని నెలలు మానేసి, ఆ తర్వాత సుమారుగా ఒక 3-4 నెలలు తగ్గకపోవడం బట్టి, ఆ 4 నెలల దాకా కాలేజ్ మానేయడం బట్టి, అది తగ్గిపోయిన తర్వాత కాలేజీకి వెళితే వాళ్ళన్న మాట ఏంటంటే, ఇన్ని నెలలు మానేశావు, నిన్ను చేర్పించుకోవడానికి అవకాశం లేదు కనుక నువ్వు వెళ్ళిపో అని తీసి రాసిచ్చేస్తావని ఆమెను భయపెట్టారు. ఆ తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు ఏమో కలిసి వెళ్ళి అడిగి ఏదో విధంగా అమ్మా జాయిన్ చేయించుకోండి, ఇదిగో మెడికల్ రిపోర్ట్స్, ఇదిగో లేకపోతే ఇదిగో నాకున్న అనారోగ్యం సంబంధించిన ప్రూఫ్స్, ఇదిగో అని అన్ని మెడికల్కి సంబంధించిన దాన్ని డాక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ చూపిస్తే ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాలను బట్టి వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరిగింది. నా మాట జాగ్రత్తగా, అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక 1 వారం 10 రోజులు అవ్వకుండానే కాలేజ్కి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే పలానా 10 డేస్ ఆర్ 15 డేస్లో ఇంటర్మీడియట్ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ రిపోర్ట్ని, ఈ నోటీస్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి బోర్డ్ నుండి అలా నోటీస్ వచ్చేసరికి, సరే అనేసి అక్కడ హెడ్ ఆఫీస్ మొత్తం చదివారు. చదివిన తర్వాత ప్రతి ఒక్క క్లాస్కి, ఇంటర్మీడియట్ క్లాసులన్నిటికీ తిప్పి పలానా టైంలో ఎగ్జామ్స్ నిర్ణయించడం జరిగింది. కనుక మీరు సిద్ధపడండి, కాలేజీ యొక్క హరువుని, పేరు ప్రఖ్యాతలు నిలబెట్టండి అని వారు కొన్ని కొన్ని క్లాసులు ఇచ్చారు. ఆ తర్వాత జరిగింది ఏంటయ్యా అంటే, జాగ్రత్తగా వినండి, అలా నోటీస్ వచ్చిన తర్వాత వారు వచ్చి చదువుతుంటే ఈ సహోదరికి చాలా భయం వేసింది. ఎందుకంటే కొన్ని నెలలు కాలేజీకి వచ్చింది, ఆ తర్వాత కొన్ని 4-5 నెలల దాకా కాలేజ్ మానేసేసరికి ఈ మధ్యలో ఏం చదివిందో, ఏం జరిగిందో, ఎన్ని సబ్జెక్టులు నడిచాయో, ఎన్ని యొక్క లెసన్స్ నడిచాయో, వాటి యొక్క దాంట్లో దాగబడి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటో ఏమీ తెలియకపోయేసరికి, ఆ లెసన్స్ ఏంటో తెలియకపోయేసరికి కంగారు మొదలైపోయింది, బాగా భయం వేసేసింది. రే ఇంకొన్నది ఒక 15 రోజులు మాత్రమే, ఈ 15 రోజులు 4 నెలల్లో జరిగిన సబ్జెక్ట్ నేను ఎలా కవర్ చేసుకోగలను, ఆ లెసన్స్ ఎలా కవర్ చేసుకోగలను, నా వల్ల కాదు. భయం భయంగా వేస్తూ ఉంటే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసిందంట. వెంటనే తల్లిగారు చెప్పారు కదా, ఏం కాదు భయపడమాకమ్మా, సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, ఆయనే తోడుగా ఉంటాడు, ఆయనే మన తోడుగా ఉంటాడు, ఆ దేవుడే మన ప్రార్థన ఆలకిస్తాడు అనే ఒక విశ్వాసంతో పరిగెత్తుకుంటూ నాన్నగారి దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే వెంటనే నాన్నగారు చెప్తారు కదా, భయపడమాకండమ్మా, దేవునికి అసాధ్యమైనంత ఏది లేదు,
ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఇదే పరీక్షలో ఉన్నారు. ఏ పరీక్ష? రాసే పరీక్ష కాదు, ఆత్మ జీవితంలో ఉన్న పరీక్ష. పరీక్ష ఎదురు ఎర్ర సముద్రము, అటు పక్క ఇటు పక్కన చూస్తే కదలని కొండలు, ఎనుకు వాళ్ళ ఎనుకమాల చూస్తే ఫరో సైన్యం తరుముకు వస్తుంది. అంటే ఎటుపై ఎటువైపు చూసినా కానీ ఒక పరీక్షలో వెళుతున్నారు. అటువంటి టైంలో వాళ్ళు చేసింది ఒకటే, మోషే దేవుని వైపు తిరిగి చూశారు. అన్ని దాళ్ళు మూసుకుపోయిన ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం, ఇటు పక్క ఇటు పక్కన చూస్తే కదల కొండలు. అంటే అన్ని దాళ్ళు మూసుకుపోయినా ఒక దారి తెరవబడి ఉన్నది. ఆ దారే నజరైన యేసుక్రీస్తు వారి యొక్క ద్వార దారి. ఆ దారిన ప్రార్థన చేస్తే, ఆ దారిలో దేవుని అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం ఇస్తాడు, ఏదో ఒక ఆన్సర్ ఇస్తాడని విశ్వాసముతో ప్రార్థన చెయ్యమని కొన్ని కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచి ఆమెను పంపించాడు. అలా కొన్ని దినాలు గడిచిన తర్వాత హాల్ టికెట్ తీసుకొని, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి అనగానే హాల్ టికెట్ తీసుకొచ్చి నాన్నగారి చేతిలో పెట్టి, ప్రార్థన చేయండి అయ్యా, ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నాను, రేపటి నుండి ఎగ్జామ్స్ పలానా సెంటర్లో నాకు పడింది అంటే, సరే అమ్మా ఏం కాదు, ప్రార్థన పూర్వకం ఉండి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ సహోదరు యొక్క సమాధానం, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడయ్యా, కానీ నేను చదువుతుంటే నాకేం జ్ఞాపకం ఉండట్లేదు, భయముతో నిండిపోయింది నా జీవితము, భయముతో నిండిపోయింది నా మనస్సు, ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాను, ఏం చదువుదామన్నా కానీ భయం 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 అయ్యా, ఖచ్చితంగా ప్రార్థన చేయండి అంటే ఏం కాదని కొన్ని కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచి ఆమెకు ప్రార్థన చేసి పంపించారు. ఉదయం నుండి ఆమెకు ఎగ్జామ్స్, జాగ్రత్తగా వినండి, ఆ ఎగ్జామ్స్ సిద్ధపడింది ఆ సహోదరి. ఎగ్జామ్స్ డేట్ రానే వచ్చింది, డే బై డే అనగా ఈ రోజు ఎగ్జామ్ ఉంటే రేపు ఉండదు, అవతల రోజు ఎగ్జామ్, అలా ఒక రోజు తర్వాత ఒక రోజు డే బై డే ఎగ్జామ్స్ రాస్తూ 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 వచ్చింది. మొత్తం ఎగ్జామ్స్ అయిపోయిన దాకా ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు సేవకుని దగ్గరికి రావడము, ప్రార్థన చేయించుకోవడం, ఎగ్జామ్కి వెళ్ళడం, అంత మాత్రమే కాదు తను చదువుతున్న సమయంలో ప్రార్థన చేసుకోవడం, ఎగ్జామ్కి అడుగు పెట్టగానే క్వశ్చన్ పేపర్ దగ్గరికి రాగానే ఆ క్వశ్చన్ పేపర్ మీద చేయి వేసి ప్రభువ నాకు సహాయం చేయి ప్రభువ అని ప్రార్థన చేసుకోవడం, ఇలా ప్రార్థన చేసుకొని ఎగ్జామ్స్ రాసింది. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి నాన్నగారిని కలుద్దామనేసి నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఎగ్జామ్స్ దేవుని మహాకృపను బట్టి మంచిగానే రాయసాను అని నేను అనుకుంటున్నాను, పలానా టైంలో రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నారు అంటున్నారు, కనుక రిజల్ట్స్లో పాస్ అయ్యే మార్కులు, నేను ఫెయిల్ అవ్వకుండా పాస్ మార్కులు వచ్చేలాగా ప్రార్థన చేయండి అయ్యా అని సేవకునికి ప్రార్థన విజ్ఞాపన ఇచ్చి సహోదరి వెళ్ళిపోయి ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంలో పరిచర్య చేయడం, లేకపోతే ప్రతి సన్నిధానంలో ప్రతి ఆదివారం ఎక్కడ ప్రార్థన అక్కడికి రావడాలు, లేకపోతే ఎక్కడ దేవుని స్తుతించుతున్నా కానీ అక్కడికి వచ్చి ఆయన నామాన్ని స్తుతించడం, అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడో ఆ రిజల్ట్స్ ఎప్పుడో తెలియజేశారు జాగ్రత్తగా. అలా తెలియజేసినప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ మళ్ళీ నాన్నగారి దగ్గరకు వచ్చి, అయ్యా పలానా టైంలో పలానా డేట్న ఎగ్జామ్స్ రిజల్ట్స్ అంతా అయ్యా ప్రార్థన చేయండి పాస్ అయ్యేలాగంటే, వెంటనే నాన్నగారు చెప్పారు, అమ్మా నువ్వు కూడా ప్రార్థన చేసుకో, కార్యము చేస్తాడా అవిశ్వాసంతో ఉండు, అవిశ్వాసంగా ఉండొద్దు, దేవుడు కార్యము చేస్తాడని విశ్వాసం అవుతుంటే ఆయన ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడమ్మని కొన్ని బలపరిచారు. ఆ తర్వాత ఆ డేట్ రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది. జాగ్రత్తగా వినండి, ఒక మొబైల్ తీసుకుంది, నెట్ ఆన్ చేసింది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నెంబర్ కొడుతుంది. సుమారుగా ఒక 5-6 సార్లు ప్రయత్నిస్తే అక్కడ 5-6 సార్లు వచ్చిన రిజల్ట్స్ ఏంటయ్యా అంటే, నెట్వర్క్ బిజీగా ఉంది, సైట్ చాలా బిజీగా ఉంది, ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. మళ్ళీ ఆన్ చేసింది, నెంబర్ టైప్ చేసింది, సైట్ బిజీ, మళ్ళీ ఆన్ చేసింది, అలా దగ్గర దగ్గరగా ఒక 10-15 సార్లు ట్రై చేసి ఫోన్ పక్కన పెట్టేసి ఒక 1/2 గంట ప్రార్థన చేసుకుందంట. 1/2 గంట ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో కూడా ఏమని ఉందంటే, ఏమని చేస్తుందంటే, ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా, మొరపెట్టు నీకు సమాధానం ఇస్తానన్నో, నన్ను అడుగు నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలుసుకుంటానన్నో, నన్ను అడుగు అడిగిన ప్రతి దాన్ని పొందుకుంటానన్నో, కనుక నేను అడుగుతున్నాను ప్రభువా,
నాకు పాస్ మార్కులు దయచేసి తీసుకురా ప్రభువా. నేను నీపైన విశ్వసించాను, నేను నీపైన భారం కలిగి ఉన్నాను. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేవాడు నీవు కదా, నా ప్రాణము తృప్తిపరచు ప్రభువా. నన్ను ఉన్నతమైన స్థానం నిలబెట్టు ప్రభువా. ఇతరుల ముందు అనగా నా స్నేహితుల ముందు కానీ, నా తోబట్టుల ముందు కానీ, నా ఇరుగు పొరుగు వారి ముందు కానీ నన్ను తలదించుకునే స్థానంలో దయచేసి ఉంచుమాక. నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను, ఇంకా చేతిలో నీ భారాన్ని పెడుతున్నాను ప్రభువా అని ప్రార్థన చేసుకొని లెట్ ఆన్ చేసి, సైట్ ఆన్ చేసి, నెంబర్ టైప్ చేసి సర్చ్ నొక్కిందంట. ఎప్పుడైతే అలా సర్చ్ నొక్కిందో వెంటనే వచ్చిన రిజల్ట్స్ ఏంటో తెలిసింది, బిజీ సైట్ అంటే సైట్ బిజీ అనే వచ్చింది. ఇంకేం అర్థం కావట్లే, అరే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సైట్ బిజీ, సైట్ బిజీ, బిజీ బిజీ అని వస్తుంది. ఏంటి అని అడుగుతుంటే, అని ఆలోచిస్తుంటే కాలేజ్ నుండి ఫోన్ వస్తుంది. ఏం మాట చెప్తారో అర్థం కావట్లేదు. ఏంటి టైంలో కాలేజ్ నుండి ఫోన్ వస్తుంది అనేసి వెంటనే ఆ కాలేజ్ నుండి వస్తున్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అంటే వెంటనే అక్కడ నుండి వాళ్ళ ప్రిన్సిపల్ మాట్లాడతారు. ప్రిన్సిపల్ మాట్లాడి అమ్మా కంగ్రాచులేషన్స్ తల్లి అన్నారు. ఎందుకు సార్ అంటే నువ్వు రిజల్ట్స్ చూసుకోలేదు. లేదు సార్ సైట్ బిజీ అని వస్తుంది. అయితే నేను చెప్తున్నాను రిజల్ట్స్ అని విను అనేసి కాలేజ్ టాపర్ నువ్వే తల్లి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి దేవుడు ఎంత అద్భుతం చేశారు. తల్లి అడిగి సహోదరి అడిగింది ఏంటో తెలుసా, కేవలం పాస్ మార్కులు ప్రభువా, పాస్ మార్కులు ప్రభువా అని అడిగింది. కానీ దేవుడు ఏ స్థానం ఉంచాడు తెలుసా, కాలేజ్ అంతటికి ఉన్నతమైన స్థానం నిలబెట్టి. అది మన దేవుళ్ళ స్పెషాలిటీ, మన దేవుళ్ళ శక్తి. అది నువ్వు అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే ఉన్నతమైన స్థానం నిలిపేవాడు మన దేవుడు. యథార్థంగా జరిగిన సంఘటన మన సంఘంలో చూడండి, అడిగింది కేవలం పాస్ మార్కులు, కానీ దేవుడు ఇచ్చింది ఉన్నతమైన స్థానం. తన తల్లిదండ్రులు ఉన్నతమైన స్థానం నిలబెట్టే ఒక యవనస్తురాలుగా దేవుడు మార్చాడు, ఒక కుమార్తెగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అదే ఆశిస్తున్నావేమో, ప్రభువా నేను ఉన్నతమైన స్థానంలో నిలబడాలి, ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి, నా రిజల్ట్స్ ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నేను చదివింది నాకు జ్ఞాపకం ఉండాలి, నాకు నీ సహాయం కావాలి ప్రభువా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట యిర్మీయా గ్రంథం 33:3 వచ్చాడు ఎన్నిక చేసుకుని నీతో మాట్లాడుతున్న మాట, నన్ను అడగమంటున్నాడు అనగా దేవుణ్ణి అడగమంటున్నాడు, సన్నిధిలో ప్రార్థన చేయమంటున్నాడు. చేస్తున్నావు ఈరోజు, ఇంతవరకు నువ్వు చేసి ఉండకపోవచ్చు, కానీ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, చెల్లి నీతోనే మాట్లాడుతున్నాడు, తమ్ముడు ఆ నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏమన్నా తెలుసా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయనే సమస్తము సమకూరుస్తాడు. వారు ఆశించేది కేవలం 10%, కానీ దేవుడిని చేతులు పెట్టేది 100% రిజల్ట్స్ అని చేతులు పెడతాడు. ఉన్నతమైన స్థానం నిలబడాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఒక ఉత్తీర్ణతను పొందుకోవాలని అనుకుంటున్నావేమో, ఇదంతా జరగాలంటే మొట్టమొదటిగా దేవుని చేతులను నిన్ను నువ్వు సమర్పించుకో, నీకు నువ్వు సమర్పించుకో. ప్రభువా నా జీవితాన్ని చేతి సమర్పించుకుంటున్నా తండ్రి, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నా తండ్రి అని దేవుడి పైన డిపెండ్ అయిపో, మొత్తం ఆయన పైన విశ్వాసం కలిగి ఉండు. ఆయన పైన విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి దీవించి నేను ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు.